రెండు రోజుల పాటు కుప్పంలో బిజీ బిజీగా గడిపారు సీఎం చంద్రబాబు. అనేక మంది కార్యకర్తలు ప్రజల్ని కలిశారు చంద్రబాబు. ఇందుకే నియోజకవర్గ ప్రజలకు సీఎం ఇచ్చిన భరోసా ఏంటి? కుప్పం అభివృద్ధి విషయంలో చంద్రబాబు యాక్షన్ ప్లాన్ ఏంటి? తనను 8 సార్లు గెలిపించిన కుప్పం ప్రజలను 4వ సారి సీఎం హోదాలో వెళ్లిన చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. తనను ఆదరిస్తున్న కుప్పం ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటారన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యం, కుప్పం నుంచే శ్రీకారం అంటూ తన నియోజకవర్గ ప్రజలకు భరోసా ఇచ్చారు సీఎం చంద్రబాబు. సీఎంకి వినతి పత్రాలిచ్చేందుకు నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరి వినతులు స్వీకరించిన చంద్రబాబు వెంటనే పరిష్కరించాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అదే సమయంలో శాంతిపురానికి చెందిన దంపతులు తమ కుమార్తెకు పేరు పెట్టాల్సిందిగా చంద్రబాబును కోరారు. ఆ చిన్నారికి చరణి అని నామకరణం చేశారు సీఎం చంద్రబాబు. చిత్తూరు జిల్లా నియోజకవర్గ అధికారులతో కుప్పం అతిథి గృహంలో సీఎం సమీక్ష నిర్వహించారు. రానున్న రోజుల్లో అమలు చేయబోయే ప్రణాళికపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కుప్పం సమగ్రాభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. తన ప్రాధాన్యం, ఆలోచనలు, నిర్ణయాలకు అనుగుణంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు ప్రారంభించాలని సూచించారు. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ తన విధానమని అధికారులకు తెలిపారు. గత అడ్మినిస్ట్రేషన్ కు ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉండబోతోందన్నారు. అధికారులు ఫిజికల్, వర్చువల్ పని విధానాలకు సిద్ధపడాలి అన్నారు.